ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా. ఒక రెండు విషయాలు ఏంటంటే, ఒకటి తెలంగాణను హైదరాబాద్ ని ఎంత బాగా సినిమాంధ్రోళ్ళు అడ్డాగా మార్చుకున్నారనడానికి ఒక మేజర్ నిదర్శనం ఏంటంటే, ఒకటి ఇప్పుడు ఏమని మాట్లాడుతున్నారు బైఫర్కేషన్ విషయం పర్టికులర్లీ కార్పొరేషన్స్ కు సంబంధించి అంటే, యాజ్ పర్ పాపులేషన్ ప్రకారం బైఫర్కేషన్ చేయండి ఎంప్లాయీస్. ఇదే విషయం గతంలో 2005-06 టైంలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి మనం పట్టుబట్టి యాజ్ పర్ పాపులేషన్ ప్రకారం మా రిక్రూట్మెంట్ ని మమ్మల్ని చేయనివ్వండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే, ఆ రోజున కుదరదు అన్న వాళ్ళు మా 42% మాకు ఇవ్వండి అంటే కుదరదంటే కుదరదు అని చెప్పేసి మాట్లాడి మేము కోర్టు చేస్తే కోర్టులలో కూడా ఇది 370 పరిధిలో రాదు అని చెప్పేసి మాట్లాడిన మేనేజ్మెంట్ ఇవాళ ఏమంటుందంటే, యాజ్ పర్ పాపులేషన్ ప్రకారం ప్రతి క్యాడర్ పోస్టులను డివైడ్ చేసి 42% ఇక్కడ ఇవ్వాల్సిందే. ఎవరు ఎంప్లాయీస్ కాదు, పోస్టులను డివైడ్ చేస్తారు, ఇప్పుడున్న ఎంప్లాయీస్ ని మాత్రం 42% పంచుకోవాలని ఒక వంద వైఖరి ఏపీ వాళ్ళు కుట్రలు పన్నుకున్నారు. దానికి కమల్నాథ్ కమిటీ గైడెన్స్, కార్పొరేషన్స్ లో కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలని ఒకటి. రెండోది లేదు అంటే యాజ్ పర్ పాపులేషన్ ప్రకారం మొత్తం ఉన్న ఎంప్లాయీస్ ని డివైడ్ చేయండి, కానీ అక్కడ ఎటువంటి బస్సులోనూ ఆంధ్ర తెలంగాణ అనే ఎంప్లాయీ మాత్రం డిఫరెంట్ చూపించకూడదు అని చెప్పేసి ఒక కుట్రపూరితమైన వైఖరిని వాళ్ళు చూపిస్తున్న సందర్భం. అందులో భాగంగానే కోర్టులలో వెళ్ళడం, ఈ కోర్టులలో కూడా అక్కడున్న సినిమాంధ్రకు సంబంధించిన అడ్వకేట్లు ఏమని మాట్లాడారయ్యా అంటే, మొత్తంగా ఇప్పుడు కార్పొరేషన్స్ తెలంగాణ స్టేట్ కి వచ్చినాయి కాబట్టి మీ గైడెన్స్ మీరు లేదా ఇప్పటి నుంచి మీ బైఫర్కేషన్ ని లేదా మీ ఎంప్లాయీస్ ఎవరు ఉండాలో మీరు డిసైడ్ చేసుకోవచ్చు, కానీ మిగతాది మాత్రం యాజ్ పర్ పాపులేషన్ ప్రకారమే ఇంతవరకు జరిగింది చేయాల్సిన అవసరం ఉంది. అవసరం అనుకుంటే దీనికి మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా మేము సెంట్రల్ గవర్నమెంట్ లో లేదా సుప్రీంకోర్టు నుంచి అయినా సరే ఆర్డర్స్ పట్టుకొస్తామని చెప్పేసి వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్న సందర్భం. ఇది దీనికి మెయిన్ జరిగిన డ్రాబ్యాక్ ఏంటంటే, ఏదైతే ఈ లోకల్ క్యాండిడేట్స్ ని డిసైడ్ చేయడంలో తప్పు జరిగిన, అలానే మనం తీసుకున్న కొన్ని కార్పొరేషన్స్ లో ఎట్లా తీసుకున్నామంటే, సర్వీస్ రిజిస్టర్ లో మీరు ఏదైతే ఇనీషియల్ క్యాడర్ లో రికార్డ్ చేశారో దాన్ని బేస్ గా తీసుకున్నాం, అక్కడ కొంతమందిని పట్టుకోగలిగాం. రెండోది అపాయింట్మెంట్ ఆర్డర్స్, ఏదైతే మీరు మొట్టమొదటిసారిగా ఫస్ట్ గా అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చినప్పుడు మీ అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ ని బేస్ చేసుకొని కూడా నీటి డిసైడ్ చేశారు. మూడవది ఈ రెండు దొరకన వాళ్లను, మూడవది పోలీస్ యాక్సిడెంట్ రిపోర్ట్స్. పోలీస్ యాక్సిడెంట్ రిపోర్ట్ ప్రతి ఎంప్లాయీకి మీకు తెలుసు, వాళ్ల ఊరులో ఇద్దరు ఆయనకు తెలిసిన వాళ్ళు రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ పేర్లు ఇవ్వాలి. అక్కడ స్వయంగా ఒక పోలీస్ అధికారి వెళ్లి అక్కడ ఎంక్వైరీ చేసి వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇద్దరిని పిలిపించి దాని తర్వాత వాళ్ళ ఇద్దరి ఇళ్లను కూడా చూసి అక్కడ రిపోర్ట్ తయారు చేయాలనేది నిబంధన ఉంది. దానివల్ల వీళ్ళ పక్కా రికార్డు దొరుకుతాయని చెప్పేసి ఈ మూడింటిని తీసుకుని ఎంప్లాయీస్ బైఫర్కేషన్ కార్పొరేషన్ లో చేసినట్టయితే పక్కా న్యాయం జరుగుతుందని చెప్పేసి మనం నినాదం ఇచ్చాం. వాళ్ళు ఏంటంటే యాజ్ పర్ పాపులేషన్ ప్రకారం ఉన్న వాళ్ళని పంచుకోవాల్సిందే అని ఒక వైఖరితో ముందుకు వెళ్తున్నారు. అదే అడ్వకేట్స్ ఏమని మాట్లాడారయ్యా అంటే, ఇప్పటి నుంచి మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అన్నారు. మనం ఏం చేసినాం, ఎలక్ట్రిసిటీలో మొత్తం 2000 ఉద్యోగాలకు సంబంధించి మొత్తంగా కూడా జోనల్ సిస్టమ్ 370 పరిధిలోనే రిక్రూట్మెంట్ జరగాలి కాబట్టి 1 ఏమో వరంగల్ జోన్, 2 ఏమో హైదరాబాద్ అని చెప్పేసి డిసైడ్ చేసుకుని ఈ రెండింటిలో కూడా మొత్తం రిక్రూట్మెంట్ కూడా 100% తెలంగాణ వాళ్ళు రావాలని చెప్పేసి సొంతంగా వాళ్ళు ఏదైతే సతంగా చేశారో బోర్డులో రెజల్యూషన్ పాస్ చేసుకుంటే చాలు, బోర్డులో తయారు చేసుకున్న మహిళ మీకు నియమ నిబంధనలు అవుతుంది కాబట్టి అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన హింట్ ప్రకారం తయారు చేసుకుని మొత్తంగా 60% లోకల్ రిజర్వేషన్ ఇచ్చిన జోన్కి మిగతా 40% త్రూ అవుట్ ద తెలంగాణ ఓపెన్ లో ఎవరైనా సెలెక్ట్ అవ్వచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్ ఇస్తే, ఆ నోటిఫికేషన్ కూడా మళ్లీ కోర్టులో వెళ్లి ఇది కరెక్ట్ కాదు, ఆ 40% ఓపెన్ అని పెట్టాలి, తెలంగాణకు అని మాట రాయకూడదు అక్కడ అని చెప్పేసి కోర్టులో వేసిన మాట. మళ్లీ కోర్టులలో ఒక స్టేట్మెంట్, మీరు 4 రోజుల క్రితం చదివి ఉంటారు, కోర్టులో ఒక జడ్జిమెంట్ అంటే ఇంటిమ్ ఆర్డర్ లెక్క ఒక ఆర్డర్ ఏమని ఇచ్చారంటే, ఫస్ట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకోండి, రిక్రూట్మెంట్ తర్వాత మాత్రం దీన్ని ఫైనలైజ్ చేస్తాం, ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఎగ్జామ్ మాత్రం రన్ చేయడం. నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తున్నాయి, ఆ కాల్స్ ఏంటంటే స్టూడెంట్స్ ఎవరైతే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళలో భారీ టెన్షన్,
సార్ ఎగ్జామ్ రాయమన్నారు రాసిస్తాం, రిజల్ట్ ఇస్తారో లేదో, రిజల్ట్ ఇవ్వనప్పుడు మాకు మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి ఎగ్జామ్ పెడతారా అని చెప్పేసి కలిశారు. అంటే నిజంగా మనది మనం చేసుకుంటున్నాం, మా స్వతంత్రం మాకు వచ్చింది, మాది మాకు కావాలి, మాది మేము తీసుకుంటామనే అందులో పనిచేస్తున్నా సరే మీది మాకే కావాలి, మాది కూడా మాకే కావాలనే ద్వంద్వ వైఖరితో ఇప్పటికీ మనకు కూటలు జరుగుతూ ఈ కోర్టులలో జరుగుతున్న తతంగం అయితే చాలా వింతగా అనిపిస్తుంది. ఇక్కడ మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడలేకపోతున్నాము. కోర్టులను బైఫర్కేషన్ చేయనంత సేపు మనకు తీర నిర్ణయం జరుగుతుంది కాబట్టి కోర్టులను బైఫర్కేషన్ చేయాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉందని చెప్పేసి తెలియజేస్తూ అన్న పద్మాచార్య గారు మాకు కూడా పెద్దలు గురువర్యులు, వాళ్ళ ఆశీస్సులతోనే మేము కూడా ఈ ఉద్యమంలో వచ్చాం. ఎన్నో సందర్భాల్లో ఎన్నో డౌట్స్ వచ్చినా వారిని విసిగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదే సెక్రటేరియట్ తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు, వారు అనుభవాన్ని ఈ సమస్యను పరిష్కారం చేయడంలో సూటిగా మా సజెషన్స్ ఇచ్చినట్టయితే వాటిని మేము ఇంప్లిమెంటేషన్ కోసం వెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ వారి అనుభవాన్ని మాకు ఎట్లా ఉపయోగపడితే ఈ కార్పొరేషన్స్ లో ఎట్లా అనుకరించుకుంటే బాగుంటుందో తెలియజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.